నమస్తే అండి, లక్ష్మీ వంటలకు స్వాగతం. ఈరోజు వీడియోలో మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయండి ఇవి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మామిడి తాండ్ర చేయడానికి నేను ఇక్కడ రెండు మామిడి పండ్లు తీసుకున్నానండి. ఇవి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన తొక్కు ఉంటుంది కదా, అది తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కల్లాగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకున్నాము ఈ మామిడికాయ ముక్కలన్నీ. ఇప్పుడు మూత పెట్టి మెత్తని పేస్ట్లా ఆడించుకోవాలండి మిక్సీలో. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక బాండీలోకి వేసుకున్నాము. ఒక బాండీ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలండి ఇదంతా మనం మిక్సీ పట్టుకున్నది. ఈ పేస్ట్ అంతా బాండీలోకి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి చక్కెర వేసుకోవాలండి. నేను తీసుకున్న మామిడి పండ్లు 1/2 కేజీ ఉన్నాయండి. 1/2 కేజీ మామిడి పండ్ల రసానికి 50 గ్రాములు చక్కెర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడంతా యాలకల పొడి వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి ఇదైతే. ఇప్పుడు ఈ బాండీని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నానండి బాండీ. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటా మంట మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మంట మీడియంలో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటానే ఉండాలండి. మనం ఒక 12 నిమిషాలు ఉడికించుకుంటే కనుక సరిపోతుందండి. ఇది 12 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి కిందికి దింపేసుకున్నామండి. మీరు కనుక ఐలో కనుక పెట్టుకొని ఉడికించుకుంటా అంటే ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసినాం కదా, ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలండి కొద్దిగా. ఈ నెయ్యి అంతా ఈ ప్లేట్కి బాగా పట్టించాలండి. ఇట్లా చూడండి, ఇట్లా పట్టించేలా. ఇప్పుడు ఇదంతా ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలండి. ఇదంతా ఇట్లా ప్లేట్లోకి వేసుకున్నాక ఇట్లా అంటే మనము ప్లేట్ అంతా వచ్చేస్తుందండి. ప్లేట్ అంతా ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు ఈ ప్లేట్ని 3 రోజులు ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో లేదు మాకు అంటే ప్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చండి, ఆరిపోతుంది. 3 రోజులు 4 రోజులు పెట్టుకుంటే ప్యాన్ కింద అయినా కూడా ఆరిపోతుందండి బాగా. మామిడి తాండ్ర రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను 3 రోజులు చూపిస్తాను. చూడండి, బాగా ఆరిపోయింది. ఇట్లా చాకు ఉంటుంది కదా, దాంతో ఇట్లా వార్లకి ఇట్లా అనుకుంటే మనకు ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తానండి. ఇట్లా చాకు తీసుకొని మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూడండి రెడీ అయిపోయినాయి మామిడి తాండ్ర. నేను కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నానండి అన్నిటినీ. అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలా. చాలా బాగుంటాయండి ఇవి. ఒకసారి ఇట్లా చేసుకున్నామంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.